రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులే కాదు, రేవంత్ రెడ్డి క్యాబినెట్లోని కొంతమంది మంత్రులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అనేది ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మనం ఏ విధంగా చెప్పగలుగుతాం, ఆ మంత్రులంతా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అభినందించారు, ఆయనతో చాలా క్లోజ్గా ఉన్నారు, అలాంటి వారికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే నచ్చట్లేదని మనం ఏ విధంగా చెప్పగలుగుతామంటూ కూడా మీలో చాలామందికి అనుమానం రావచ్చు. నేను సచివాలయంలో 10 ఏళ్లకు పైగా రిపోర్టర్గా పనిచేశాను. కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత ఆ కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడేటువంటి తీరుని చాలా దగ్గరగా గమనించారు. నిన్న రేవంత్ రెడ్డి మొట్టమొదటి కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత అందులో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడేటువంటి సమయంలో, ముఖ్యమంత్రి ప్రస్తావన వచ్చినటువంటి సమయంలో మా ముఖ్యమంత్రి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారంటూ చెప్పడం జరిగింది తప్ప మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటూ ఎక్కడా కూడా మంత్రులు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మనం గమనిస్తే ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ముఖ్యమంత్రికి సంబంధించి ఏదైనా మాట్లాడేటువంటి సమయంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారనో, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారనో, లేకుంటే మా ముఖ్యమంత్రి పలానా అని పేరు చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితిని మనం అన్ని చోట్ల గమనిస్తూ ఉన్నాం. కానీ నిన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాకి సంబంధించి వివరాలను వెల్లడించే సమయంలో మంత్రులు ఎక్కడా కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అంటే నేను కొంత సమయమే ఆ కేబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి మంత్రులు ఇచ్చేటువంటి ప్రెస్ మీట్ నేను చూడటం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో నేను చూసినంత వరకు ఎక్కడా కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటూ శ్రీధర్ బాబు నోటి నుంచి వచ్చినటువంటి పరిస్థితే లేదు. ఒక మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ ఈ విధంగా మాట్లాడటం ఆయనకు అవగాహన లేదని నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ సమయంలో కూడా అనేక ప్రెస్ మీట్లు ఆయన నిర్వహించడం జరిగింది. అలాంటి శ్రీధర్ బాబు కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి మీడియాకు వివరించే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఒక్కసారి కూడా అన్నటువంటి పరిస్థితి లేదు. అలా ఎందుకు వాళ్ళు మాట్లాడలేకపోయారు? దీన్ని బట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేదాన్ని ఈ మంత్రులే జీర్ణించుకోలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లోకి వెళ్తూ ఉంది. మరొక పక్క అదే కేబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించే సమయంలోనే పలానా వాటిపై మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు సమీక్ష నిర్వహిస్తారంటూ కూడా ఇటు ఆ మంత్రులు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదైనా సరే ఒక కేబినెట్ సమావేశం కానీ సమీక్ష కానీ ఏదైనా జరిగితే అందులో ముఖ్యమంత్రి కనుక పాల్గొంటే మా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు, మా ముఖ్యమంత్రి గారు ఈ సమీక్ష నిర్వహించారని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత దాన్ని మీడియాకు వివరించేటువంటి సమయంలో మంత్రులు, మా ముఖ్యమంత్రి అదేవిధంగా మా డిప్యూటీ సీఎం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు? ఎక్కడైనా సరే ముఖ్యమంత్రిని బేస్ చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు మీడియాతో మాట్లాడినటువంటి సమయంలో ఏ కేబినెట్కి సంబంధించి కానీ ఏ సమీక్షకి సంబంధించి కానీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అంటూ ఆ ఇద్దరినే ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ తెలంగాణ కేబినెట్కి సంబంధించినటువంటి నిర్ణయాలను మీడియాకు వెల్లడించే సమయంలో మంత్రులు ఇటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంకి సంబంధించి కూడా వివరించడం జరిగింది. ఇప్పటికే ఒక పక్క ముఖ్యమంత్రి రేసులో రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా పోటీలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అధిష్టానం కూడా తెలంగాణలో వన్ మ్యాన్ షో ఉండదు, అంతా కూడా టీం వర్క్ ఉంటుందంటూ చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రులు ఈ విధంగా మాట్లాడారా? అసలు మంత్రులు ఈ విధంగా మాట్లాడటం వెనుకున్నటువంటి అర్థం ఏంటి? వాళ్ళు ఈ కేబినెట్కి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ద్వారా ఎలాంటి మెసేజ్ బయటికి పంపాలనుకున్నారు అనే దానిపైనే ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో తెలంగాణలో నడిచేటువంటి పరిస్థితి లేదు అనేది మొట్టమొదటి ప్రెస్ మీట్ ద్వారానే మంత్రులు మెసేజ్ బయటికి పంపే ప్రయత్నం చేశారు అనేది చాలా స్పష్టంగా నాకు అర్థమైనటువంటి విషయం.